नमस्ते न्यूज़ 9 टुडे न्यूज़ की स्वागतम ना पेर यश्वं मुंदुगा हेडलाइन्स चूदाम। मच्छबोल्लारंलो प्रजलंदरिकी उचितंगा मट्टि विनायकुल पंपिणी कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्न डिविजन कॉर्पोरेटर राजितेंद्रनाथ। బహుజనులు రాజ్యాధికారం సాధించినప్పుడే బడుగుల జీవితం బాగుపడుతుంది బీజేపీ పార్టీ నాయకుడు స్వామిగౌడ్। పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం కేసీఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య। एलबी नगर निजर्ग चैतन्यपुर नूतन एलबी सेवा वेद वृद्धु आश्रम एर्पट प्रारंभी नगर एमएलए सुधीर रेड्डी। मीर्पेट मुनपल कॉर्पोरेशन 16वें वार्ड डिविजन तिरुमल नगर कॉलनी यूथ सभ्युक 2020 मुनपल एन कॉर्पोरेटर एनगुल अनिल कुमार यादव वग्दा प्रकार तिरुमल नगर कॉलनी श्री गणेश उत्सवाल वेदिक 63,000 रूपये तो तन स्वंत खर्चल तो कट्टिंची ई रोजु अनिल यादव मुख्य अतिथि हाजरे शिलाफलकं प्रारंभ यूथ सभ्युक इच्चिन माट प्रकार वेदिकन कट्टिंचिन कॉर्पोरेटर एनगुल अनिल कुमार यादव गारिनी सन्मानिंची अभिनंदिंचारु। कार्यक्रम में कॉलनी అధ్యక్షులు రామ్లాల్ నాయక్, యూత్ ఇన్చార్జ్ కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి రమణరాజు, కోశాధికారి సోమేశ్వరరావు, శివకుమార్, నర్సింగరావు, హరిహర క్షేత్రం కమిటీ సభ్యులు శ్యామ్రాజ్, యూత్ కన్వీనర్ ఫని మరియు కాలనీ వాసులు యూత్ సభ్యులు పాల్గొన్నారు। అల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలోని 133వ డివిజన్ మచ్చబొల్లారంలోని ఎడుగుల్ల వద్ద డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డివిజన్ కార్పొరేటర్ రాజచంద్రనాథ్ పాల్గొని కాలనీలోని ప్రజలందరికీ ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు। కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ యాదవ్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। चंद्रशेखर బహుజనులు రాజ్యాధికారం సాధించినప్పుడే బడుగుల జీవితం బాగుపడుతుందని బీజేపీ పార్టీ నాయకులు స్వామిగౌడ్, మధుయాష్కి గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్ కూడాలో ఏర్పాటు చేసిన సర్దా సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు। బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి సర్దా సర్వాయి పాపన్న అని వారు సూచించారు। బడుగుల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు। అగ్రవర్ణాల చేతిల్లో బడుగులు అణచివేతకు గురవుతున్నారన్నారు। సమాన హక్కులకే పోరాటాలు చేయాలన్నారు। బహుజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బహుజనులు ఓటుకు అమ్ముడు పోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి। రాజాధికారం వచ్చినప్పుడే ఆర్థిక అధికారం వస్తుందన్నారు। తెలంగాణ ప్రభుత్వం పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ప్రకటనను హర్షించారు। బడుగు బలహీన వర్గాల జీవితాలు ఆగమైపోతున్నాయి అని చెప్పి ఏ కులవృత్తులు అయితే చేసుకొని బతుకుతున్నారో ఆ కులవృత్తుల మీద నవాబుల సైన్యాలు దాడులు చేయటం, గొర్రెల్ని ఎత్తుకపోవడం, మేకల్ని ఎత్తుకపోవడం, ఆఖరికి వస్తే అమ్మాయిల్ని కూడా ఎత్తుకొని పోవడం, పండుగలు వస్తే మహిళలను బతుకమ్మలాడించడం, ఈ రకాలతోటి పాపన్న మదనపడిపోయి తన స్నేహితులతోటి ఒక గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ సైనికులైతే ఈ విధంగా చేస్తున్నారో, వారికి ఎవరైతే ఆదేశాలు ఇస్తున్నారో, ఏ గడిల నుంచి ఆదేశాలు వస్తున్నాయో వాటిని గమనించి
ఆ గడిల మీద దాడులు చేసి వాళ్ళను అంతమొందించినటువంటి వాడు పాపన్న. ఈ గడిలకు వస్తున్నటువంటి ఆదేశాలు గోల్కొండ నుంచి వస్తున్నాయి, దక్కన్ పీఠభూమి నుంచి వస్తున్నాయి అని తెలుసుకున్నటువంటి పాపన్న ఏకంగా దక్కన్ పీఠభూమి మీద దాడి చేసి గోల్కొండను కైవాసం చేసుకున్నాడు. బౌజనల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న ఎక్కడ రాజ్యం గెలుచుకుంటే, ఎక్కడ గడిలం గెలుచుకుంటే, ఎక్కడ కోట గెలుచుకుంటే అక్కడ బౌజనలనే నాయకు రాజు. మనను అంతమొందించడానికి దొరలంత ఏకమై ముగలై సైన్యాన్ని ఎంటబెట్టుకొని గోల్కొండను ముట్టడించినటువంటి క్రమాన ఆరు రోజుల యుద్ధం తర్వాత తన సైనికులందరూ కూడా చనిపోయినాక నేను వీళ్ళ చేతిలో చనిపోనని పాపన్న తన ఈటను గోల్కొండ కోటకు కొడితే ఆ ఈట వచ్చి తన గొంతులో దిగినటువంటి ఘటన. అప్పుడు ఆయన పట్టుకున్నటువంటి ఆ సైనికులు తలను వేరు చేసి ముగలై సైన్యానికి తలను పంపించి ఢిల్లీకి తలను పంపించి మొండ్యాన్ని గోల్కొండ కిలకు వేలాడదీశారు. ఆ విధంగా బహుజనులను కోటలకు వేలాడదీసి బహుజనులను హత్య చేసినటువంటి రాజ్యాలను అంతమొందించడం కోసం మళ్ళీ ఒకసారి బహుజనులంతా ఏకమై పాపన్న స్ఫూర్తిగా మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఏకమై మరొక పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గారి జయంతిని మేము ఎన్నోసార్లు చెప్పాం, కానీ ఎట్లా ఎన్నిటిగా లేట్ అయినా సరే ఒక మంచి అవకాశం బహుజనులకు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. పాపన్న వర్ధంతిని అధికారికంగా జరుపుతాం అని అధికారికంగా జీవో ఇచ్చి అఫీషియల్గా జరిపే కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి అటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, ఆ విధంగా ఆ మంత్రివర్గంలో గౌడ్గా ఉన్నటువంటి పద్మరావు గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వివేకానంద గౌడ్ గారికి, గౌండ్లందరికీ, బహుజన ఎమ్మెల్యేలందరికీ ఆ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్గూడ గ్రామంలో సోదరుడు సాయి బుర్ర మహేందర్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సర్వాయి పాపన్న యొక్క విగ్రహం ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ సభకు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ హాజరై అద్వితీయంగా, అద్భుతంగా జరిపించడానికి దోహదపడి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఒక ముక్కలో చెప్పాలంటే సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ ప్రాంత తొలి బహుజన చక్రవర్తి, తెలంగాణ రాబిన్హుడ్, తెలంగాణ ఛత్రపతి. ఈరోజు కూడా బహుజనులు బలహీనులు కాదు, బాహుబలిలని నిరూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ముందుకు జరగాలని, వారి స్ఫూర్తితో మనందరం తీసుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా రానున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 5,000 మందితో భారీ ఎత్తున వాహనాలలో ర్యాలీగా తరలి వెళ్లారు. ర్యాలీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కొన్ని పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తూ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈరోజు పెద్దపల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కేసీఆర్ చెప్పే మాటలను శ్రద్ధగా విని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటలు వినాలే, వారి ప్రసంగం వినాలని చెప్పేసి మరి 5,000 మంది మేము బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి కార్యకర్తలందరూ కూడా మరి సమన్వయంతో, మరి డ్రైవర్సు దయచేసి తొందర పడకుండా మరి సామరస్యంగా వెళ్ళి ఆ విజయవంతం కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ తిరిగి ఇళ్లలోకి రావాలి. దయచేసి ఎప్పుడు కూడా డ్రైవర్స్ తొందరగా ఓవర్టేక్ చేసి మరి ఏమైనా ప్రమాదం తెచ్చుకోవద్దని చెప్పేసి మా కార్యకర్తలకు నేను విన్నవిస్తూ, మరి కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు మరి అసత్య ప్రచారాలను, ఈ ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారి మాటలు కూడా విని మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి మనమంతా కార్యకర్తలందరూ కూడా ప్రజలకు చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. మరి కొంతమంది మాటలను వినకుండా యువకులు కొంతమంది మరి వారు తప్పుదోవ పట్టకుండా మరి అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినడానికి మేము వెళ్తున్నాం. మరి వెళ్తున్న సందర్భంలో
మరి దీంట్లో పాల్గొన్న ప్రతి కార్యకర్త కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై మార్తున్న జీవన శైలి తల్లిదండ్రులు కావాలనే కోరికను వాయిదా వేసుకోవడం మానసిక మరియు శారీరక ఒత్తిడి మరియు ఇతర పర్యావరణ కారకాలతో భారతదేశంలో సంతానలేమి సమస్య బాగా పెరిగిపోయింది అందుకే ఫెర్టిలిటీ కేంద్రాలు పుట్టకొడుకుల్లా పుట్టుకొచ్చాయి కానీ సంతానం లేని జంటలకు నైతికంగా పారదర్శకంగా మరియు ఎవిడెన్స్ బేస్డ్ చికిత్సను అందించే కేంద్రాలు మాత్రం చాలా తక్కువ అత్యాధునిక ఐవీఎఫ్ ల్యాబ్లు అత్యుత్తమ అర్హత కలిగిన ఫెర్టిలిటీ నిపుణులు మరియు ఎంబ్రియాలజిస్టుల మద్దతుతో హైటెక్ పరికరాలు ప్రస్తుతం ఎంతో అవసరం దిల్షుక్ నగర్లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈరోజు 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది దిల్షుక్ నగర్లోని ఒయాసిస్ ఫెర్టిలిటీకి చెందిన క్లినికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీవాణి కొత్త మరియు ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుధాకర్ జాదవ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంతానం గురించి తపన పడే కాదు దంపతులకు మేము ఈ సేవలు అందించడం జరిగింది అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేయడం జరిగింది అండ్ ఈ రోజున ఇక్కడ మా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యి సంతోషంగా ఉన్న కపుల్స్ అందరూ రావడం జరిగింది అండ్ వాళ్ళ మధ్యలో మా ఈ 7 ఏళ్ల భాష కోసం జరుపుకుంటున్నాము అండ్ దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ 7 సంవత్సరాల్లో చాలామందికి దీన్ని ప్రెగ్నెన్సీస్ ఇవ్వడం జరిగిందండి మనకు ఒక దీన్ని 1000+ కపుల్స్ ట్రీట్మెంట్స్ దీన్ని ఇవ్వడం జరిగింది అండ్ సక్సెస్ రేట్ మన దగ్గర ఉన్న సక్సెస్ రేట్ చాలామంది సంతోషంగా ట్రీట్మెంట్స్ తీసుకొని దానిని మన దగ్గర సక్సెస్ రేట్ కంపేర్ టు ద వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ని కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ ద సక్సెస్ రేట్ విచ్ వి సే అండి వరల్డ్ వైడ్గా మనకి ఐవీఎఫ్లో 40-50% చెప్తాము అండ్ మన దగ్గర అరౌండ్ 70-80% ఆఫ్ ఛాన్సెస్ సక్సెస్ రేట్ మేము అందిస్తున్నాము మిగతా వాటికి మనకు స్పెషాలిటీ ఏమి మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని ట్రీట్మెంట్స్ ఒకటే రూఫ్లో అందించడం అనేది ముఖ్యం అండి అండ్ మా దగ్గర ఎంబ్రియాలజీ ల్యాబ్లో కానివ్వండి ట్రీట్మెంట్స్ పరంగా కొన్ని ప్రోటోకాల్ పరంగా మేము సేవలు అందించడం జరుగుతుంది అండ్ ఈ సేవల ద్వారా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడాను అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఐవీఎఫ్ ఇక్సీ పీజీటీఏ ఎరా అండ్ ఐబీఎం ఇన్విట్రో మ్యాచురేషన్ అంటాం ఇవన్నీ సేవలు కూడాను మేము అందుబాటులోకి తీసుకొచ్చాము అండ్ ఈ సేవలను కూడాను మేము అంది మా సంతానాన్ని కోరే దీంతో దంపతులకు అందిస్తున్నాము అండ్ వాటి ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి అంటే ఇంట్లో చాలా సంతోషంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ దిల్షుక్ నగర్ 7 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము అండ్ ఈ 7 ఏళ్లలో మేము ఎంతోమంది సంతానాన్ని కోరే దంపతులకు మా దగ్గర ఉన్న అత్యాధునిక అడ్వాన్స్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీస్ని అందించడం జరిగింది అండ్ ఆ ట్రీట్మెంట్స్ తీసుకొని సంతానాన్ని పొందిన కపుల్స్ అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది అండ్ వాళ్ళ మధ్యలో మా ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము దానికి చాలా సంతోషంగా ఉందండి ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్వీ సేవా వేదిక వృద్ధుల ఆశ్రమాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు అనంతరం గ్రాహకులు అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జోకారపు దయానంద్ గుప్తా రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కార్పొరేటర్ నరసింహ గుప్తా నిర్వాహకులు ఎల్వీ కుమార్ గుప్తా శైలజ ఎల్ రాహుల్ ఎల్ సుష్ట సాత్విక్ శ్రీనివాస్ సునీత తదితరులు పాల్గొన్నారు మనము వాసవి మన ఎల్వి కుమార్ సేవా ట్రస్ట్ తరఫున ఇవాళ వృద్ధుల దేవాలయంను ప్రారంభోత్సవంకి చేయడం జరిగింది దానికి నన్ను మన ఎల్వి కుమార్ గారి ఆధ్వర్యంలో నన్ను అతిథిగా పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ వృద్ధ దేవాలయాన్ని మున్ముందు కూడా ఇప్పుడే 10 మందిని అడ్మిషన్ తీసుకోవడం అయింది మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ అలాగే ఇవాళ మనకు ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ కూడా ఓల్డ్ ఏజ్ వారికి చాలా అవసరం ఉన్నది ఎందువలన అంటే ఇవాళ మన పిల్లలు ఇక్కడ బాగా చదువుకొని స్టేట్స్లో వెళ్ళడము అందువలన ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా డిఫికల్ట్గా ఫేస్ చేయడం జరుగుతుంది దాన్ని వారు గ్రహించి మన ఎల్వి కుమార్ గారు గ్రహించి వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులకు వారి అందరికి కూడా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ
అలాగే వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ ఎందుకంటే ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం అంబులెన్స్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమం 20-25 ఇయర్స్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు ఎల్వి కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వారికి సేవాభావం ఉన్నది అందువల్ల వారికి తప్పకుండా మున్ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు భాగంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎల్వి కుమార్ ట్రస్ట్ వారికి వారి సేవా ట్రస్ట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఏదైతే ఈరోజు నేను కార్యక్రమం తలపెట్టానో ఎల్వి సేవా వేదిక ఎల్వి సేవా వేదిక అనే స్వచ్ఛంద సంస్థను నేను గత 20 సంవత్సరాల కిందనే ప్రారంభించాను ఉడతా భక్తిగా సమాజానికి నా వంతు సేవలందించిన తపనతోటి చేస్తూ పోయి అంచెలంచెలుగా ఈరోజు ఒక వృద్ధులకు ఒక ఎందుకంటే నిరాశ్రయులకు ఆశ్రయం ఉన్న వాళ్ళకు కాదు నిరాశ్రయులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు రాకూడదు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటాము ఆసుపత్రి పరిస్థితి రాకూడదని కోరుకుంటాము తప్పనప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి అట్లాంటి నిరాశ్రయులు ఎవరు ఉండరో వాళ్లకు అవకాశమైన ఒక తలంపుతోటి ఈరోజు వృద్ధ దేవాలయాన్ని ప్రారంభిస్తానని చెప్పిన ఇక్కడ పెట్టుకుంటే ఈనాటి కార్యక్రమానికి నేను కోరగానే నా పైన అపరిమితమైన అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన మన శాసనసభ్యులు మన శాసన మండలి సభ్యులు బొగ్గారం దయానంద్ గారికి ఈనాటి కార్యక్రమంలో విచ్చేసిన ఎల్వి నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారికి మన కార్పొరేటర్ రంగా నరసింహ గారు పెద్దలు గౌరవనీయులు మా అందరికీ మార్గదర్శి మా కొత్తపేట అరవై సంఘ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా గారు ఈనాటి కార్యక్రమం భాగం పంచుకుంటున్న మా వాసన్న మా సత్తన్న ఇతర పెద్దలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు అందరు చెప్పినట్టు నేను అంత పెద్దవాడిని కాను దేనికి కూడా నేను తగను ఏదో చంద్రుడు కొన్ని ఊరిపోగులాగా నా వంతు సహాయ సహకారాలు సమాజానికి అందజేయాలనే ఒక భావనతోని నేను ముందుకు పోతున్న తప్ప వేరే కాదు నిజంగా ఆనాడు పరిస్థితి చూస్తే కరెక్ట్ మా వాసన చెప్పినట్టు కరోనాలో కడుపు తరుక్కుపోయింది ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ భగవంతుని మీద భారం వేసి మనం ఒక ప్రయత్నం చేద్దాం మనం ఒక ఆపన్నహస్తం అందజేద్దాం అని ఒక తపనతోటి ఆనాడు ధైర్యం చేసే ముందుకెళ్ళి కొంత అందరికీ భోజనాలు అందించడం కానివ్వండి గ్లౌజులు మాస్కులు ఇవ్వడం కానివ్వండి కరోనాలో అంబులెన్స్ సేవ కానివ్వండి ఆ రకంగా ఇవ్వడం జరిగింది అంబులెన్స్ అయితే చాలా అవసరమైంది రెండో వేవ్లో సెకండ్ వేవ్లో అంబులెన్స్ అవసరమైన వాళ్ళకు 5 నిమిషాలు అంబులెన్స్ పంపడము మరి విధివశాత్తు ఎవరం కూడా అనుకోలే చాలామంది మరణాలు సంభవించినాయి అందులో 35 డెడ్ బాడీలు మా అంబులెన్స్లోనే షిఫ్ట్ చేసి మా వాళ్ళే షిఫ్ట్ చేసి మా వాళ్ళే క్రిమిషన్ చేశారు అవకాశం అమ్మ భగవంతుడు జగజ్జని వాసవిమాత కానీ మన జగజ్జని శివయ్య కానీ ఆ రోజు అందజేశాడు ఆ కార్యక్రమం కూడా చేశామని చెప్పని గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాం ఏదేమైనా మనం గొప్ప కాదు నిమిత్త మాత్రం శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని ఉంది ఆ భగవంతుడు ఆజ్ఞాపిస్తే నాకు ఇచ్చాడు అవకాశం అంతే తప్ప వేరే కాదండి నేను ఓకే నాకు భగవంతుడు ఏదో నిధులు ఇస్తున్నాడో ఆ నిధులు ఖర్చు పెడుతున్న తప్ప వేరే కాదు నాది కాదు డబ్బు నేను ఖర్చు పెట్టే కాదు ఏదేమైనా కూడా అందరం కూడా అంకిత భావంతో అకుంఠిత దీక్షతోటి సమాజానికి అవసరమైన సేవలు అందజేయాలని చెప్పని కోరుకుంటూ ప్రత్యేకించి ఈరోజు నా పైన అపారమైన అభిమానంతో విచ్చేసిన మా మిత్రబృందానికి మా అన్న దయానంద్ అన్న గత 25 సంవత్సరాలకు వెళ్ళి అన్నగారు నాకు మంచి ఇదిగా ఉన్నారు ఏ రోజైనా కూడా నేనున్నా అని చెప్తారు అన్నగారు అలాంటి అన్నగారు ఈరోజు ఎమ్మెల్సీ గారు ఈరోజు రావడం చాలా సంతోషం విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినంగా భావించి మనము ఇక్కడ అంద జమగావడం జరిగింది ఎల్వి సేవా వేదిక ఎల్వి కుమార్ ఎల్వి కుమార్ ఈజ్ ఎ నేమ్ నాట్ ఏ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఆయన చేసుకోవడం జరిగింది ఈ బ్రాండ్ అన్నదానికి ఒక ముఖ్య కారణం ఉన్నది వారు 25 ఇయర్స్ నుంచి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ స్టేజ్కి వచ్చారు ఇంకోటండి వారు చేసే సేవా కార్యక్రమాన్ని ఇంకొకరు ఇన్వాల్వ్ కాకుండా ఫైనాన్షియల్లీ వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం వారి గొప్పతనము మరి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు లేనటువంటి వృద్ధులకు అవకాశం కల్పించినారు కానీ నేనేమంటానంటే తల్లిదండ్రులు పిల్లలు చూసుకోనని వాళ్ళని తను తండ్రిగా కొడుక్గా వాళ్ళని హక్కును చేర్చుకొని ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నేను ప్రొఫెషనల్గా డాక్టర్గా వారి ఆశ్రమానికి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఫ్రీగా సర్వీయడానికి నేను ముందుకొస్తున్నాను ముఖ్యంగా వారు కరోనా టైంలో కూడా ఎంతో సేవా కార్యక్రమం చేయబడింది కానీ ఎల్వి గారికి ఒక సూచన ఒక పెద్ద మనిషిగా అనుకోండి బ్రదర్గా అనుకోండి
ఇంకో అంబులెన్స్ చేయండి కానీ ఇంకో ఆశ్రమం పెట్టుబాకండి మీరు దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఇది ఆర్డర్ కాదండి రిక్వెస్ట్ ఇంకా మూడు అంబులెన్స్లు పెట్టండి మీరు కాబోయే నల్గొండలో ఎమ్మెల్యే గారు అవుతారు మాకు అది నమ్మకము కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అందరికీ ఇది ఒక్కటే కాదండి దైవభక్తిగా కూడా ఇయాల అమ్మవారి పాదాలు వాసవి కన్యకమరేశ్వర పాదాలు తెప్పియడం ఎంతో స్త్రీమూర్తులను పిలవడము అందరినీ ఆశీర్వదించడము ఇది చిన్న విషయం కాదు ఇటు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దయానంద్ గారు ఉప్పల్ శ్రీనివాస్ గుప్త గారు రంగ నరసింహ గుప్త గారు అంటే వీళ్ళందరూ వచ్చిందని ఎందుకు చెప్తున్నానంటే ఎల్వి మా మీద ఉన్న అభిమానం అది ఈ అభిమానము వారు సంపాదించుకున్నాడు ఈ అభిమానం ఒకటే రాదండి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ అభిమానం వస్తుంది ఎప్పుడైనా ఎనీవేర్గా నేను పెద్దగా అలివ్ గారికి పెద్దగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టీవీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు గత నెల రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు తమ హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం వివిధ రూపాలలో రెవెన్యూ కార్యాలయాలు కలెక్టరేట్ల వద్ద దీక్షలు ధర్నాలు చేస్తున్నారు వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కనీసం వారిని అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు వీఆర్ఏలు అకుంఠిత దీక్షతో దీక్షలు చేస్తున్నారు దీనిలో భాగంగా మూడు చింతలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మూడు చింతలపల్లి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల వీఆర్ఏలు దీక్ష చేస్తుండటంతో వారి దీక్షా శిబిరానికి టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు వచ్చి వారికి తన సంఘీభావం తెలియజేసి వారి పోరాటంలో తాను కూడా భాగం అవుతానని మున్ముందు వీఆర్ఏల దీక్ష ఏ రూపం దాల్చినా దానికి తన సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఒకసారి మీరు అన్న మాట్లాడుకుంటే మీరు భయపడుతురు బయటకు వచ్చి మాతో కలిసి పోరాటం చేయడం భయపడుతుంది వస్తే మీరు ఏమో మాట్లాడుకుంటారు అంటే మనం ఏదైనా ముద్దడి వెళ్దామా ఇంకా ఏంటి మాట్లాడుకుంటాను మెదక్ పట్నంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క అభ్యర్థులను డిప్యూటీ కలెక్టర్ రమేష్ గారు స్వీకరించడం జరిగింది పాపన్నపేట మండలం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునివ్వడంతో హిందువులపై దాడులు జరుగుతున్నందుకు నిరసనగా ఈరోజు పాపన్నపేటలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది పాపన్నపేట మండల బజరంగ్ దళ్ అధ్యక్షులు బోలకృష్ణ పాపన్నపేట మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బద్దాపురం సంగమేష్ మాధవ్ కొడపాక గ్రామ అధ్యక్షుడు కార్యకర్తలు రాజు ప్రవీణ్ గోపి నాగరాజు రమేష్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నక ప్రభాకర్ గౌడ్ శ్రీశైలం బోర్డు మెంబర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు అమ్మ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచ్చబొల్లారంలో ప్రజలందరికీ ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ రాజితేందర్నాథ్. బహుజనులు రాజ్యాధికారం సాధించినప్పుడే బడుగుల జీవితం బాగుపడుతుంది. బీజేపీ పార్టీ నాయకుడు స్వామి గౌడ్. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం కేసీఆర్. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపల్లిలో నూతనంగా ఎల్బీ సేవా వేదిక వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు ప్రారంభించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.